ఈరోజు తెలంగాణ చరిత్రలోనే ఒక బ్లాక్ డే ప్రజల కోసం నిలబడినందుకు శిక్ష వేసిన సర్కార్ ఈరోజు మొత్తం తెలంగాణ ప్రజలు గమనించాల్సిన విషయం ఏమిటంటే మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు టిఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఈ అన్ని పార్టీలు రాజకీయాలు చేయడంలో కాలయాపన చేస్తుంటే ప్రజల పక్షాన నిలబడిన ఏకైక పార్టీ ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్ని పార్టీలు రాజకీయాలు చేసుకుంటుంటే అన్ని పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం పని చేసుకుంటుంటే ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రజలు పడుతున్న సమస్యలు ఎత్తి చూపడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు పాదయాత్ర చేస్తుంది. ఒక్కటి కూడా ఎందుకు నిలబెట్టుకోవడం లేదు అని ప్రతి రోజు ప్రశ్నించడమే పనిగా పెట్టుకుని మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తుండమే ఈ పాదయాత్ర. అలాంటప్పుడు ప్రజల పక్షాన నిలబడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అయినప్పుడు ప్రజలు మా మీద చూపిస్తున్న ఆదరణ తట్టుకోలేకనే ఈ రోజు కేసీఆర్ సర్కారు ఇంత విపరీత బుద్ధి పుట్టింది, మమ్మల్ని అరెస్ట్ చేయాలే, మా పాదయాత్రను ఆపాలే అని కంకణం కట్టుకుని ఈ రోజు లేని ప్రాబ్లం ను సృష్టించి అదే పనిగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ని సృష్టించింది వాళ్ళే. మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని ఆ నెపము చూపి మమ్మల్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకురావడం జరిగింది. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా. కనీసం ఆఫ్ఘనిస్తాన్ లో అయినా కొంచెమైనా న్యాయం ఉంటుందేమో గానీ తెలంగాణలో మాత్రం న్యాయం శూన్యం అయిపోయింది. వెతికినా కనిపించని పరిస్థితి ఉంది ఈ రోజు న్యాయం తెలంగాణలో. అసలు న్యాయము ధర్మము ఇలాంటి పదాలకు అసలు అర్థం కూడా మర్చిపోయారు ఉద్యమకారులు. ఒకప్పుడు ఉద్యమకారులుగా ఉన్న కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏమి చేస్తుంది అని అడుగుతున్నాం. ఒకప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు కదా పనిచేశారు, ఇప్పుడు ఏమైంది టిఆర్ఎస్ పార్టీకి? ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో మిగిలింది ఏమిటి? ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ గుండాలుగా మారారు కదా. ఇదేనా మీరు సమాజానికి చెప్పదలుచుకున్నది? అసలు టిఆర్ఎస్ పార్టీ అన్న దానికి విలువ ఉందా? అసలు టిఆర్ఎస్ పార్టీ అన్నది బిఆర్ఎస్ పార్టీగా మారింది అంటే ఏమో అనుకున్నాం, కానీ బంది పోట్ల రాష్ట్ర సమితి బంది పోట్లగా మారారు, గుండాలుగా మారారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు ఈరోజు.